రేపే రాఖీ పౌర్ణమి. ఈ సమయంలో రాఖీ కడితే కట్టిన వారికి కట్టించుకున్న వారికి కీడు. ఈ ఏడాది శ్రావణ పౌర్ణమి 19వ తేదీన సోమవారం నాడు వచ్చింది. ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. అందులోనూ సోమవారం రావడం ఇంకా ప్రత్యేకం. ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి కార్తీక మాసం అంటే ఎంత ఇష్టమో శ్రావణ మాసం అంటే కూడా అంతే ఇష్టమట. కాబట్టి ఈశ్వరునికి ఇష్టమైన సోమవారం రోజున రాఖీ పౌర్ణమి రావడం చాలా విశేషం. మరి ఇంతటి శక్తివంతమైన రోజున కొన్ని నియమాలను పాటిస్తే చాలు, మీకు ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. ఇక మీ జీవితం ధన్యమైనట్లే. ఈ సోమవారం నాడు పౌర్ణమి వచ్చిన సందర్భంగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ రోజున చేసే పూజల వల్ల ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది. శివుడిని ఈ రోజున పూజిస్తే మాత్రం మీ కొంగు బంగారం అయినట్లే. ఈ రోజున పూజ చేసే వాళ్ళు మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు మాత్రమే పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కుంకుమ బొట్లు పెట్టకండి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎప్పుడూ తపస్సులోనే ఉంటాడు. కుంకుమ శరీరానికి వేడి చేస్తుంది కాబట్టి ఆ పరమేశ్వరుడు తపస్సుకు భంగం కాకుండా చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే మాత్రం శివుడి ఆశీర్వాదం ఖచ్చితంగా మనపై ఉంటుంది. పరమేశ్వరుని పూజలో ఎరుపు రంగులో ఉన్న పువ్వులను పెట్టకూడదు. పసుపు రంగులో ఉన్న పువ్వులతోనే శివుణ్ణి పూజించాలి. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున శివాలయంలో ఉన్న శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే మాత్రం అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. మీరు ఏది కోరుకున్నా సరే ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ శ్రావణ పౌర్ణమి రోజున నువ్వులలో పంచదారను వేసుకొని తింటే మీకు ఆయురారోగ్యాలు చేకూరుతాయని పండితులు తెలియజేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ శ్రావణ పౌర్ణమి రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే చాలు, మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. ఎందుకంటే ఈ శ్రావణ పౌర్ణమి రోజున రావి చెట్టులో లక్ష్మీదేవి అలాగే విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి పౌర్ణమి రోజున వీలైనంత వరకు రావి చెట్టును ముట్టుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున రావి చెట్టు మొదట్లో పాలు పోసి ఒక దీపం వెలిగిస్తే మీకున్న అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. రాఖీ పౌర్ణమి నాడు అనగా సోమవారం రోజున రాఖీ పండుగ వచ్చింది. అయితే మీ సోదరులకు రాఖీ కట్టాలంటే మధ్యాహ్నము 1:30 తర్వాత నుండి కట్టండి. ఎందుకంటే ఉదయం 10 నుండి భద్రకాలం ప్రారంభమై మధ్యాహ్నం 1:30కి ముగుస్తుంది. ఈ భద్రకాలంలో సోదరులకు రాఖీ కడితే రాఖీ కట్టిన వారికి అలాగే రాఖీ కట్టించుకున్న వారికి ఎన్నో అరిష్టాలు జరుగుతాయి. భద్రకాలం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 7 గంటల లోపు రాఖీ కట్టవచ్చు. అయితే శ్రావణ పౌర్ణమి నాడు 19వ తేదీన మధ్యాహ్నం 12 నుండి 12:55 వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది. ఈ ముహూర్తం చాలా శక్తివంతమైంది. ముహూర్తంలో కొన్ని పరిహారాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి మధ్యాహ్నం ఈ అభిజిత్ ముహూర్తంలో అంటే 12 నుండి 12:55 మధ్యలో మీ కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటే మాత్రం డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ముందుగా ఒక నల్ల దారాన్ని తీసుకొని మీ పూజ గదిలో పెట్టండి. ఈ నల్ల దారానికి అత్యంత దైవశక్తి వస్తుంది. తర్వాత పూజ గదిలో ఉన్న దారాన్ని తీసి మీ కాలికి కట్టుకోండి. ఆడవాళ్ళు ఎడమ కాలికి కట్టుకోవాలి, అలాగే మగవాళ్ళు మాత్రం కుడి కాలుకు కట్టుకోవాలి. అలాగే చాలామందికి ఎక్కువగా నరదిష్టి తలుగుతుంది. నరదిష్టి గనక మన ఇంటిపైన పడితే కుటుంబం మొత్తం సర్వనాశనం అవుతుంది. ఇంట్లో ఎప్పుడూ కష్టాలే ఉంటాయి. కాబట్టి మన ఇంటిపైన నరదిష్టి పడకుండా ఉండాలంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో కొంచెం రాళ్ల ఉప్పును వేసి మూటలాగా కట్టాలి. ఈ ఒక్క మూట మీద కుంకుమ బొట్టు పెట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి. ఇలా చేస్తే మీ ఇంటిపై నరదిష్టి పడకుండా ఉంటుంది. అలాగే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఉప్పు ఎక్కడ ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. కాబట్టి పౌర్ణమి రోజున మధ్యాహ్నం ఈ పరిహారం చేస్తే మీ జీవితంలో ఏ సమస్యలు లేకుండా ఉంటాయి.
అలాగే సాయంత్రం కూడా పౌర్ణమి శుభఘడియలు ఏర్పడ్డాయి. ఈ సమయంలో అనేక శక్తివంతమైన యోగాలు ఏర్పడబోతున్నాయి. కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గడప దగ్గర 2 దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరిక అనుకొని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఈ రోజు నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.